తాటకికి ఇద్దరు కొడుకులు, మారీచుడు సుబాహుడు. సుబాహుడు మరణించాడు, మారీచుడు ఇక్కడ పడ్డాడు. రామబాణం తలిగి గడగడ 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 ఉనికి ఏమి చెయ్యాలో అర్థం కాక శేష జీవితాన్ని తపస్సుకై వినియోగించుకుంటున్నాడు పాపం. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళు, ఆ సీతను బంధించి తీసుకొని వస్తాను. పిచ్చివాడ, సీతను బంధించి అపహరించి బలాత్కరించాలనే నీ కోరికలు ఎందుకు కలుగుతున్నాయి? సీతామాత పరమసాధ్వీమణి, రామచంద్ర ప్రభు బాల్యములలోనే వేసినటువంటి బాణానికి ఇంతవరకు నా శరీరం గడగడ గడగడ వణుకుతున్నది. రామో విగ్రహవాన్ ధర్మ, శ్రీరామచంద్ర ప్రభు ధర్మమునకు ప్రతీక. ధర్మము జోలికి వెళ్లకు, నువ్వు చేస్తున్నది అధర్మం. ఏనాటికైనా ధర్మము చేతిలో అధర్మం ఓడిపోవలసిందే. నార్మే, నీవా నాకు చెప్పేది? ఈ పిచ్చి మాటలు వింటానికా నేనొచ్చింది? మర్యాదగా నేను చెప్పింది చేస్తావా? లేక చంద్రహాసాన్ని షప్పని తీశాడు. ఇప్పుడే నీ కంఠాన్ని దుడుమారమంటావా? ఆగు ఆగు రావడా, నా జాతకంలో మృత్యువు సమీపించింది. నీ చేతిలో మరణించాలా, రాముని చేతిలో మరణించాలా? క్షణకాలమాగు. రాముని చేతిలోనే మరణిస్తే మోక్షం. సరే, నీ మాట వింటానని బయలుదేరాడు. స విరోధో బలవతాక్షమో రావణతేనతే, పెక్కు విధముల వారించాడు, వినలేదు రావణాసురుడు. హెచ్చరికలు చేశాడు, వినలేదు రావణాసురుడు. మారీచుని వెంటబెట్టుకొని శ్రీరాముడు నివసించేటువంటి పంచవటి సీమ పర్ణశాలను నిర్మించుకొని రాచులుకల వలె రమణీరాములు ఉన్నారు. పంచవటి సీమలో పర్ణశాలను నిర్మించుకొని రాచులుకల వలె రమణీరాములు ఉన్నారు. మాయావి అయినటువంటి మారీచుని యొక్క సహాయంతో మాయలేడిగా మార్చి రామ లక్ష్మణులు ఆశ్రమము నుండి దూరముగా పంపించి సీతను అపహరించుకొని పోయినాడు రావణుడు. మాయలేడి ఎర్రవేసి ఆ జంటను విడదీశాడు పది తల్ల మోసారి అయినటువంటి రావణుడు. ఇంకొక విశేషం చెబుతాను విను వాల్మీకి. ఆ సమయంలోనే దారిలో జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషం, అపహరించుకొని పోయేటువంటి సమయంలో జటాయు అనేటువంటి పక్షిరాజు పెద్ద పెద్ద కేకలు పెట్టింది. శ్రీరా సీతామాత యొక్క భయ ఆందోళనలు విన్నది. తీసుకొని వెళుతున్నటువంటి అపహరించుకొని వెళుతున్నటువంటి రావణుడికి అడ్డంగా నుంచున్నది. చివరకు ఆ గృధ్రం రావణుడు సీతాదేవిని అపహరించుకుపోయినటువంటి వార్తను చివరిలో రెక్కలు పోగొట్టుకుని మూలుగుతూ రామచంద్రమూర్తికి తెలియచేశాడు. రాముని యొక్క దివ్యమైనటువంటి పాద సన్నిధిలోనే కన్ను మూశారు. చెప్పలేక చెప్పలేక సుఖం చెప్పి చెప్పలేక జటాయువునకు వ్యాకుల చెందాడు. జటాయువు దశరథుడు సోదరుడు తర్వాత చెప్తాను కదా. రామచంద్ర ప్రభు ఆ జటాయువుని కౌగులించుకున్నాడు. భారత భాగవత రామాయణాలలో మోక్షం అనేటువంటి పేరుతో రెండే కథలుంటాయి. మోక్షం అనే శీర్షికతో ఏమిటి అంటే, ఒకటి గజేంద్ర మోక్షం భాగవతంలో, రెండవది జటాయు మోక్షం. ఇక ఏ కథలైనా వామన చరిత్ర, ప్రహ్లాద చరిత్ర ఇలా ఉంటాయి. కానీ మోక్షం అనేటువంటి పేరుతో జటాయు మోక్షం, గజేంద్ర మోక్షం. ఎంతటి గొప్పవాళ్ళు వీళ్ళు! రామ రామ రామయ నిన్న రామ చిలుక ధన్యము, రామ రామ రామయ నిన్న రామ చిలుక ధన్యము, రామ సేవ చేసి కొన్నిన ఉడుత జన్మ ధన్యము. యాగమూర్తి అయినటువంటి జటాయువు యొక్క పక్షి రాజు ధన్యుడైనాడు. శోక తప్తయ్యి వ్యాకులంతో జటాయువును కౌగులించుకున్నాడు. స్వయముగా శ్రీరామచంద్ర ప్రభువే జటాయువునకు అంత్య సంస్కారములన్నీ నిర్వహించారు. తతస్తేనైవ శోకేన గృధ్వం గత్వా జటాయుషం, శ్రీరాముడు సీతాదేవికై అడవులలో అన్వేషిస్తూ కబంధుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుణ్ణి చూచాడు. వాడు ఒక వికృతాకారం, భయంకరమైనటువంటి ఆకారం. ఎక్కడికి కదలలేడు కానీ పెద్ద చేతులు. మహాబాహువులతో శ్రీరాముని బంధించుదామని ప్రయత్నించాడు. బాహువులు చాచి దగ్గరకు వచ్చినటువంటి జంతువులను కానీ మనుషులను కానీ అలా తీసుకొని అమాంతం మింగేస్తాడు. శ్రీరామచంద్ర ప్రభువును కూడా దగ్గరకు తీసుకొని వస్తూ ఉంటే ఆ దానవుని యొక్క హతమార్చి కబంధుడు అన్నాడు,
స్వామి, నా చేతులు నరికి వేశావు. నీ దివ్యమైనటువంటి స్పర్శతో జ్ఞానోపదేశం కలిగింది. దర్శనం, స్పర్శనం, భాషణం. నా దేహాన్ని పూడ్చివేయండి, భూమిలో తవ్వి కళేబరాన్ని పూడ్చండి, కళేబరము లేకుండా దహనం చెయ్యండి, ఫలితముగా స్వర్గప్రాప్తి కలుగుతుంది నాకు. రాముని చేతి మీదుగా స్వర్గప్రాప్తి. ఓహో, శాప విముక్తుడైనటువంటి గంధర్వుడు ఎప్పుడైతే గంధర్వుడు చెప్పిన ప్రకారం రాములు వారు చేశారు, దగ్ధమవుతున్నప్పుడు ఆ కబంధుని యొక్క దేహంలో నుంచి ఒక దివ్య కాంతులు పైకి వచ్చాడు, శాపం విడబడింది. దివ్య రూపం ప్రత్యక్షమైనాడు కబంధుడు అని పేరు కలిగిన రాక్షసుడు. స్వగ్రమునకు వెళుతున్నాడు. రామచంద్ర, నీకు నమస్కారం. కొంతసేపు ఆగాడు. రామచంద్ర ప్రభువునితో మాట్లాడాలి అనుకున్నాడు. రామా, దుర్మార్గుడనై అజ్ఞానుడనై రాక్షస ప్రవృత్తితో ప్రవర్తించాను, నా అజ్ఞానమును క్షమించు. ఎంతటి ప్రేమ! నీవు సంహరించడం, దహనం చేయటం, మరణ నా రూపం వచ్చింది. కృతజ్ఞత కలిగి ఉంటాను. నీ కష్టములన్నీ తొలగిపోతాయి రామా. రామా, ఒక్క మాట విను. ఈ సమీపంలోనే భక్తురాలైనటువంటి శబరి అని పేరు కలిగినటువంటి ఒక ఆమె ఉన్నది. ఆమె చాలా గొప్పది. గురుసేవలో ఆమెను మించిన వాళ్ళు ఎవరూ లేరు. గురువాక్యం, వేదవాక్యం అని బాల్యము నుంచి నమ్మినటువంటి మహాతల్లి, గురువే సర్వస్వాన్ని భావించినటువంటి తల్లి, మోహమును వీడినటువంటి తల్లి, సత్యమార్గమును నడిచేటువంటి తల్లి శబరి.